వాళ్ళు వెకెంట్ కండిషన్లో ఉన్నారు కాబట్టి ఎక్కడ పోలీసులు పట్టుకుంటారనే ఉద్దేశంతో నేరం చేశారు కాబట్టి వాళ్ళు అదే వేగంగా ఎక్కడ ఆపకుండా వాళ్ళు అప్పుడు మనకి విహెచ్సిఎల్ ఫ్యూచర్లో వాళ్ళ కజిన్ సురేష్ గారు ఆ సురేష్ దగ్గరికి ఏమనే ఉన్నాడో రిఫ్రిజిరేటర్ అతను నడిపింది కాడు అతను అక్కడ దగ్గర పోయి వాళ్ళకి అన్ని విషయాలు చెప్పాడు చెప్పి తర్వాత పోలీసులు అది ఏం జరిగిందని తెలుసుకోవడానికి మళ్ళీ ఈ యొక్క నేరం చేసిన వాహనాన్ని అక్కడే పెట్టేసి వాళ్ళ సురేష్ వాహనంలో మళ్ళీ ఇక్కడ సినిమాకి వచ్చి వాళ్ళు మళ్ళీ అంతా పరిస్థితి ఉందరికి అంతా పోలీసులు ఉన్నారు అంతా ఉన్నారు అని మళ్ళీ పోలీసులు దొరకకుండా మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినంత సురేష్ అనే వ్యక్తి వాళ్ళని నా వాహనంలో మిగతా ఎవరితో ఉన్నారు ఆ వాహనంలో వాళ్ళందరినీ వాళ్ళ వాళ్ళ ఇంటికి ఈ నేరస్తుమడికి ఇది కార్ డ్రైవ్ చేసే వ్యక్తి రిఫ్రిజిరేటర్కి తన వాహనాన్ని తీసుకొని తన ఇంటికి పోతారు తుకారం పెట్టి అక్కడ అదే వాహనం నడిపెడతారు పెట్టిన ఈ విషయంలో నిన్న వాళ్ళ సిస్టర్ కంప్లైంట్ మీద లీగల్ కంప్లైంట్ మీద మనం 3.4 కేసు నమోదు చేసి మనం ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. పరిశోధనలో భాగంగా ఏ వీరశేఖర్ గారు సమాచారం రావడం జరిగింది. వాళ్ళు అంతా నేరస్తులంతా ఒక ప్రాంతంలో ఉన్నారని తెలియక మైత్రి మనం విశాఖ నగర ఏరియాలో పోలీసులు ఉన్నారని తెలిసి అతను వెళ్ళి వాళ్ళు పట్టుకోవడం జరిగింది. 5 మంది వాళ్ళు నేరస్తులు అక్కడ దొరికిన ఫస్ట్ రిఫ్యూకి రెడ్డి, అదేవిధంగా లోకేష్, అదేవిధంగా అభిషేక్, ఒక వైష్ణవి, అనికేత్, మొత్తం 5 మంది ఆ కారులో ప్రయాణం చేశారు. ప్రయాణం చేసి అంటే వాళ్ళు ప్రయాణం చేసిన విధానం అయితే మనకి ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ తెలిసిందంటే వాళ్ళు రాత్రి అంతా 10:30 ప్రాంతంలో ఏదో ఏవైనా రిటర్న్ చేయగలడు. అతను ఆ కార్ తీసుకుని వర్ణా కార్ తీసుకొని వీళ్ళందరూ ఫ్రెండ్స్ అంటే అతనికి అమెజాన్ ఇవ్వచ్చిన జాబ్ వస్తుంది ఆ ఉద్యోగంలో వీళ్ళందరూ ట్రీట్ ఇస్తా అని చెప్పేసి వీళ్ళందరినీ రాత్రి 10:30 ప్రాంతం వేరే వేరే ప్లేస్ తిరుగుతారు. సికింద్రాబాద్ కొన్ని క్లాస్ తీవ్రాస్పత్రి బస్ స్టేషన్ అక్కడ తిరుగుకుంటే లాస్ట్కి గచ్చిబోడి దుర్గం చెరువు అక్కడ పోయి అమెజాన్ ఆఫీస్కి పోతాడు. ఇంకొక అతను కూడా అనికేత్ అని అతను అక్కడ అక్కడ అమెజాన్ ఆఫీస్ ఇంకొక ఆఫీస్ ఉంది సాఫీ ఆఫీస్ వాళ్ళంతా ఒక బిర్యానీ పైన వెళ్తారు అక్కడ మాదాపూర్ రోడ్ మన వివేకానంద నగర్ ఉంది దాని పేరు 4 AM బిర్యానీ తెచ్చారు. అక్కడ వాళ్ళు బిర్యానీ తింటారు 4 గంటల ప్రాంతంలో. తిరిగి వచ్చినప్పుడు వాళ్ళు 4:30 బిర్యానీ తిన్న తర్వాత తాగిన మైండ్లో ఉంటూ ఇది వచ్చి అతి దగ్గర డేంజరస్గా నడిపి దాన్ని దిగడం వల్ల వాళ్ళు చనిపోతారు.